మిత్రులారా, మరి 7వ తరగతి అలాగే 6వ తరగతిలో ఉన్నటువంటి 4 ప్రధానమైనటువంటి గ్రామాల యొక్క అంశాలు మనం ఏ విధంగా నేర్చుకుంటే అది మనకి ఎక్కువ గుర్తుంటుంది, ఏ విధంగా నేర్చుకుంటే మనం డిఎస్సి లేదా టెట్ ఈ ఎగ్జామ్స్లో అడిగేటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలుగుతాం అనేది మీకు ఇప్పుడు సూచనప్రాయంగా చెప్తాను. మీరు నేను చెప్పిన తర్వాత ఆ విధంగా మీరు నోట్స్ని ప్రిపేర్ చేసుకుని చదివినట్లయితే మంచి స్కోర్ చేయగలుగుతారు, అందులో మాత్రం సందేహం అవసరం లేదు. ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఒక టేబుల్ చార్ట్ను మనం తయారు చేసుకోవాలి. అందులో పెరమకూరు, సలకం చెరువు, కోనవరం, భావనపాడు ఈ 4 గ్రామాలకి మనం నీటిగా ఒక టేబుల్ చార్ట్ని మనం పొందుపరుచుకోవాలి. పొందుపరుచుకున్న తర్వాత ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యమైనటువంటి అంశాలను మనం నోట్స్ రూపంలో ప్రిపేర్ చేసుకుంటూ చదివినట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇక ఇప్పుడు 4 గ్రామాలు, ప్రధానమైనటువంటి 4 గ్రామాలకు సంబంధించిన ఒకసారి మనం పిన్ పాయింట్గా మనం నేర్చుకుంటే ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మొదటగా మనం టాపిక్గా పెట్టుకుని యువతల భౌతిక స్థితి అంటే ఈ ఏరియా పరిస్థితి, భౌతిక ఫిజికల్ ఫీచర్ ఎలా ఉందో మనం ఒకసారి చూసినట్లయితే పెనమపూరు అనేటువంటిది మీకు ఒక డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామం. అంటే ఒక రకంగా ఇది మైదాన ప్రాంతంలోకి వస్తుంది. ఇక తర్వాత సలకం చెరువు అనేటువంటిది పీఠభూమి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామం. ఇక కోనవరం అనేటువంటిది కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామం. ఇక భావనపాడు అనేటువంటిది తీర ప్రాంతం, అంటే తీర ప్రాంతం అంటే మీకు తెలుసు సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఒక ప్రాంతం, ఏది భావనపాడు అంటే. ఇక్కడ ఒకసారి మనం యొక్క దీనికి భౌతిక రూపాన్ని కనుక మనం ఈ 4 గ్రామాల యొక్క భౌతిక రూపాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ పాఠ్యపుస్తకంలో విద్యార్థులకు మనం ఏమైతే నేర్పాలో, ఎటువంటి ప్రదేశాల గురించి మనం వివరణ ఇవ్వాలనే దాని మీద ఇక్కడ చాలా క్లుప్తంగా మనం ఇవ్వగలుగుతాం. అనే ఒకసారి మనం చూసినట్లయితే మైదాన ప్రాంతం అలాగే పీఠభూమి ప్రాంతం అలాగే కొండ ప్రాంతం అలాగే తీర ప్రాంతం అంటే ఒక జాగ్రఫీలో ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు చాలా వీటి మీద అనేక రకాలుగా చదువుకుని ఉంటాం మనం, తీర ప్రాంతం ఇది లేదంటే పీఠభూమి ప్రాంతం అంటే ఇది, మైదాన ప్రాంతం అంటే ఇది అని అట్లా. కానీ ఇక్కడ అటువంటి వాటి ఇంటి కంటెంట్ ఇవ్వకుండా ఆ గ్రామాలను స్టడీ చేస్తూ మనకి విషయాన్ని అర్థమయ్యేటట్లుగా ఈ పాఠ్యాంశాల రూపంలో పొందుపరచడం జరిగింది. ఆ యొక్క అంశాన్ని మనం గుర్తుపెట్టుకుని చదివినట్లయితే ఈ 4 గ్రామాల నుంచి ఎటువంటి ప్రశ్న అడిగినా కూడా మనం సులభంగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు మీకు తెలిపినటువంటి ఈ అంశాల్లోనే మనం అనేక రకాల ప్రశ్నలు అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే ఒకటి పెనమకూరు, 2 సలకం చెరువు, 3 కోనవరం, 4 భావనపాడు అని ఇచ్చి ఇక్కడ ఏ డెల్టా ప్రాంతం, బి మైదాన ప్రాంతం, సి కొండ ప్రాంతం, డి తీర ప్రాంతం అని ఇస్తారు. అది ఇచ్చినప్పుడు మనం కింద మళ్ళీ దీనికి మ్యాచింగ్ చేయమంటాడు. పెనమకూరు డెల్టా ప్రాంతం, సలకం చెరువు పీఠభూమి ప్రాంతం, ఇట్లాగా
అనేక రకాలుగా క్వశ్చన్లు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి మళ్ళీ మీకు చూద్దాం ఈ ఆప్షన్స్ ఎలా ఉంటుందో. ఆప్షన్ ఏ తీర ప్రాంతం, ఆప్షన్ బి డెల్టా ప్రాంతం, ఆప్షన్ సి కొండ ప్రాంతం, ఆప్షన్ డి పీఠభూమి ప్రాంతం. అట్లా అడగవచ్చు. అడిగినప్పుడు మనం ఓవరాల్గా ఈ గ్రామాలు ఉండేటువంటి పరిస్థితి ఆ యొక్క భౌతిక రూపాన్ని కనుక మనం అంచనా వేయకపోతే వీటి మనం ఖచ్చితంగా తప్పెట్టేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడడం, పెరమకూరు అనేటువంటి డెల్టా ప్రాంతం అంటే ఒకటికి బి, అలాగే సలకం చెరువు అనేటువంటిది పీఠభూమి ప్రాంతం, రెండవ దానికి డి. కోనవరం అనేటువంటిది కొండ ప్రాంతం అంటే మూడో దానికి సి. భావనపాడు అనేటువంటిది తీర ప్రాంతం. అంటే నాలుగు పాఠ్యాంశాలకు సంబంధించి అసలు మనం ఏం గ్రహించాము అనే దాని మీద కూడా బిట్ అడుగుతూ ఉంటాడు. మ్యాచింగ్ రూపంలో ఇవ్వచ్చు, లేదా ఇంకా ఏదైనా ఏ రూపంలో అయినటువంటి ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అదేవిధంగా మరొక రకంగా కూడా ఈ నాలుగు పాఠ్యాంశాలు బేస్ చేసుకునే క్వశ్చన్ అడగవచ్చు. ఈ క్రింది ఏ ప్రాంతంలో ప్రజల ముఖ్య వృత్తి వేట అని అడుగుతాడు. మనం చదివేటప్పుడు చాలా చదువుతాం, పాఠ్యాంశాలకు సంబంధించి చాలా అంశాలు మనం చదువుతాం. కానీ ఇవాడు డిఫరెంట్ వేలో క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నాలుగు గ్రామాలు ఇచ్చి ఇందులో ఏ గ్రామంలో ప్రజల జీవనోపాధి వేట అని అడుగుతాడు. మనం వేట అనేటప్పటికీ మనం తీర ప్రాంతం అంటే భావనపాడు అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో అలాగా మరొక బిట్ కూడా అడగవచ్చు అదేవిధంగా, అంటే ఈ నాలుగు ప్రాంతాలు ఇచ్చి ఈ క్రింది ఏ ప్రాంతంలో జనసంఖ్య తక్కువగా ఉంది. ఆప్షన్ ఏ పెనమకూరు, ఆప్షన్ బి సలకం చెరువు, ఆప్షన్ సి కోనవరం, ఆప్షన్ డి భావనపాడు. సో మనం ఓవరాల్గా లెసన్ అర్థం చేసుకుని మనం అర్థం చేసుకుని చదివినప్పుడు దీనికి ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. అదే ఒకవేళ లెసన్ చదవకపోయినా కూడా ఈ టేబుల్ రూపంలో ఉన్నటువంటి అంశాలు మీరు గుర్తుపెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కనకపూర్ డెల్టా మైదాన ప్రాంతం అంటే అడుగు మీద జనాభా ఎక్కువ ఉంటారు. ఇక సలకం చెరువు పీఠభూమి మైదాన ప్రాంతంతో పోలిస్తున్నప్పుడు జనాభా తక్కువ ఉండొచ్చు, కానీ అక్కడ కూడా ఎక్కువ ఉంటారు. ఇక కోనవరం కొండ ప్రాంతం గిరిజన ప్రాంతం. సో కొండ ప్రాంతం అనేటువంటికి జనసంఖ్య అక్కడ తక్కువగా ఉంటుంది, మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఇక తీర ప్రాంతం అటు డెల్టా ప్రాంతంతో పోల్చితే ఈ తీర ప్రాంతంలో జనాభా తక్కువ ఉండొచ్చు, కానీ పీఠభూమి ప్రాంతంతో పోల్చినప్పుడు తీర ప్రాంతంలో కాస్తంత జనాభా ఎక్కువగానే కనబడుతూ ఉంటారు. సో ఓవరాల్గా మనం ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలంటే ఈజీగా ఇక్కడ కొండ ప్రాంతం అయినటువంటి కోనవరం రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఈ క్రింది గ్రామంలో ఏ గ్రామంలో జనాభా తక్కువగా ఉన్నారు అనేటువంటి క్వశ్చన్ కనుక అడిగినప్పుడు మనం ఇట్లాగా ఆన్సర్ చేయొచ్చు. అంటే ఓవరాల్గా మనం ఒక్కొక్క పాఠం నుంచి బిట్ అడగాలనేటువంటిది ఏమీ లేదు. అటు నాలుగు పాఠాలని బేస్ చేసుకుని ఇతను ఏం గ్రహించాడు, రాబోతున్న ఉపాధ్యాయుడు నాలుగు పాఠ్యాంశాలు ఉన్నటువంటి అంశాన్ని దేన్ని గ్రహించాడు, అసలు ఇది ఈ నాలుగు పాఠ్యాంశాలకు ఉద్దేశం ఏంటి, దీని లక్ష్యం ఏమిటి అనేటువంటి ఉద్దేశంలో కూడా క్వశ్చన్లు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ నాలుగు పాఠ్యాంశాలను విడివిడిగా చదవటం కంటే కలిపి ఏ గ్రామం యొక్క స్థితిని మరో గ్రామంతో పోల్చుకుని ఆ గ్రామం యొక్క స్థితిని ఈ గ్రామంతో ఇలా నాలుగు గ్రామాలను కలిపి చదివినప్పుడు మనం ఖచ్చితంగా ఆ క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇంకా భౌతిక స్థితి గురించి మనం తెలుసుకున్న తర్వాత ఒక టాపిక్గా మనం దాన్ని తెలుసుకుని దాన్ని అలా మీరు పట్టిక రూపంలో రాసుకోండి.
అంటే గడ్డ మైదానం, పేటభూమి, కొండ ప్రాంతం, తీర ప్రాంతం కింద మన భౌతిక స్థితి రాసుకున్న తర్వాత రెండవ టాపిక్ ఉనికి. అంటే అసలు ఈ భావనపాడు గ్రామం కానీ, అలాగే కనంపూర్ గ్రామం కానీ, చలకం చెరువు కానీ, కోనవరం కానీ, ఇవి ఎక్కడ ఉన్నాయి, ఏ జిల్లాలో ఉన్నాయి, అంటే ఈ పరిస్థితి ఏంటి అనేటువంటిది ఒక లొకేషన్. ఈ లొకేషన్ మీద కూడా ఆవిడ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిలో మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఏ జిల్లాలో ఏది ఉంది, ఎక్కడుంది, దాని యొక్క సరిహద్దులు ఏంటి, ఇలా అన్ని అంశాల మీద మనం పాఠ్యాంశ పరంగా ఫోకస్ చేసి చదువుకున్నట్లయితే మీకు బాగా గుర్తుంటుంది. సో ఆ విధంగా ఉనికి మనం తెలుసుకుందాం. పెనమకూరు అనేటువంటిది కృష్ణా జిల్లాలో ఉందని తెలుస్తుంది. కృష్ణా జిల్లాలో ఎక్కడ ఉంది, వేటి మధ్యన ఉన్నది అనేది తర్వాత మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటి మనం సింపుల్గా మనం నేర్చుకున్నప్పుడు ఇది కృష్ణా జిల్లాలో కనబడుతుంది. ఇక సలకం చెరువు అనేటువంటిది అనంతపురం జిల్లాలో ఉంది. ఇక కోనవరం అనేటువంటిది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇక భావనపాడు అనేటువంటిది శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇట్లాగా ఈ నాలుగు వీళ్ళొక ఉనికి ఈ ఎక్కడ ఉన్నాయి, ఏ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉన్నాయి అనే దాని మీద మనం ప్రశ్నించుకున్నప్పుడు క్లుప్తంగా మనం ఇట్లా నేర్చుకోవాలి. ఇక కృష్ణా జిల్లాలో ఎక్కడుంది, కృష్ణా జిల్లా నుంచి మనం ఇటు వెళ్తే ఈ పెనమకూరు గ్రామం చేరుకుంటాం, అట్లాగే అనంతపురం నుంచి ఇటు వెళ్తే సలకం చెరువు చేరుకుంటాం, అలాగే తూర్పుగోదావరిలో ఎక్కడ ఏ కొండల మధ్యన కోనవరం గ్రామం ఉంది, అలాగే తీర ప్రాంతం అయినటువంటి శ్రీకాకుళం తీర ప్రాంతం భావనపాడు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడుంది, ఎట్లా వెళ్ళాలి అనే దాని మీద మన టెక్స్ట్ బుక్లో చాలా వివరంగా వివరణించాడు. దాన్ని మనం చదువుకుంటే ఈజీగా అది మీరు తెలుసుకోగలుగుతారు. దాని గురించి మళ్ళీ మీకు చెప్పవలసినటువంటి అవసరం అయితే నేను లేదని భావిస్తున్నాను. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, పాఠ్యాంశాన్ని చెప్పడం అనేది అది చదివితే అర్థమవుతుంది, కానీ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే మీకు ఇక్కడ బ్రీఫ్గా వివరణ ఇస్తున్నాను. దాన్ని మీరు శ్రద్ధగా ఆలకించి ఆ క్వశ్చన్ అడిగే విధానాన్ని మీరు తెలుసుకుని ఆ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి నోట్స్ని. అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ నాలుగు పాఠ్యాంశాలకు సంబంధించి ఈ గ్రామానికి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇక తర్వాత చూసుకుంటే భౌతిక స్థితి ఉనికి అయిన తర్వాత అక్కడ వ్యవసాయం, దీని ఒక టాపిక్గా మనం తీసుకోవాలి వ్యవసాయం తీసుకున్నట్లయితే. సో అదే మనం ఈజీ గెస్ చేయొచ్చు, పెనమకూరు అయినటువంటి డెల్టా ప్రాంతం కాబట్టి మైదాన ప్రాంతం, సో అక్కడ వ్యవసాయం బాగుంటుంది, అందుకే విధమైనటువంటి డౌట్ ఏమీ లేదు. అక్కడ డెల్టా ప్రాంతం, మైదాన ప్రాంతం నేలలు సారవంతంగా ఉంటాయని తెలుస్తుంది, మన డెల్టా ప్రాంతం గురించి తెలుసు కాబట్టి. సో అక్కడ ఖచ్చితంగా పంటలు బాగా పండుతాయి. అట్ ద సేమ్ టైం అది మరి ఈ బందరు కాలువ పక్కన ఈ పెనమకూరు గ్రామం ఉంది కాబట్టి కాలువ నుంచి వచ్చేటువంటి వాటర్ని, అలాగే ఈ అక్కడ మైదాన ప్రాంతం డెల్టా ప్రాంతం కాబట్టి తక్కువ లోతులోనే బోరుబావులు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటు బోరుబావుల ద్వారా, ఇటు కాలువల ద్వారా, అలాగే అటు వర్షాధారంగా కూడా అన్ని రకాలుగా కూడా ఇక్కడ వ్యవసాయం చేసేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. కాబట్టి దీన్ని మనం ఫుల్ మార్కులు వేసుకోవచ్చు ఈ యొక్క పెనమకూరు గ్రామానికి. అదే దీంతో పోల్చినప్పుడు మనం సలకం చెరువు విషయాన్ని తీసుకున్నట్లయితే సలకం చెరువు గ్రామం పూర్తిగా పేటభూమి ప్రాంతం. సో అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ పూర్తిగా వ్యవసాయం అనేటప్పుడు పూర్తిగా వర్షాధారం. పేటభూమి అనేటప్పటికి మీకు సాధారణంగా పేటభూమి ప్రాంతంలో చెరువులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కూడా సలకం చెరువు ఆల్రెడీ చెరువుల పేరులోని చెరువు ఇచ్చాడు కాబట్టి మనం గొడవలేదు. ఇక పేటభూమి ప్రాంతం సలకం చెరువు పేరులోని చెరువు ఉంది కాబట్టి అక్కడ చెరువులు ఎక్కువ ఉంటాయి. అయితే మన దురదృష్టం ఏంటంటే ఇక్కడ వ్యవసాయం పూర్తిగా వర్షాధారం, ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఎండిపోతున్నట్టుగా మనకు అందులో మెన్షన్ చేశాడు. అలా సలకం చెరువు కూడా సుమారు 20 సంవత్సరాలుగా ఎండిపోయే ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనకు పాఠ్యాంశాలు పొందుపరచడం జరిగింది. సో అంటే ఇక్కడ వ్యవసాయం మనం పెనమకూరు గ్రామంతో పోల్చుకున్నట్లు పోల్చినప్పుడు ఇక్కడ సలకం చెరువు గ్రామంలో వ్యవసాయం చాలా తక్కువగానే ఉంటుంది, ప్లస్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ అనే మొత్తం సంవత్సరం అంతా పంటలు పండిస్తూ ఉంటారు, 2-3 పంటలైనా పండించే అవకాశం మనకు పెనమకూరులో ఉంది. కానీ ఇక్కడ ఒకే ఒక పంట పండుతుంది, అది కూడా పూర్తిగా వర్షాధారం మీద ఆధారపడేటువంటి
పంట. వర్షాలు బాగుంటే ఒక పంటలో బాగుంటాయి, వర్షం కురని పరిస్థితి వచ్చే పంటలన్నీ పాడేటువంటి పరిస్థితి. అందుకే ఇది దీంతో పోల్చుకున్నప్పుడు ఇది పూర్తిగా కరువు ప్రాంతం అని చెప్పొచ్చు. సో అనంతపురం జిల్లా కాబట్టి రాయలసీమ ఏరియా, రాళ్ళూరు అప్పులు ఉన్నటువంటి ఏరియా, సో బీటభూమి ఏరియా, వర్షాభావ పరిస్థితి బాగున్నది. సో కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ కరువు ప్రాంతంగా మనం దాన్ని గుర్తించవచ్చు. ఇక కోనవరం, కోనవరం అనేటువంటిది ఇది పూర్తిగా ట్రైబల్ ఏరియా, అట్ ది సేమ్ టైం అది కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ వ్యవసాయము ఎట్లా ఉంటుందో మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఇక్కడ అంటే మనం చెప్పొచ్చు డెల్టా ప్రాంతంలో అయితే వ్యవసాయము ఎక్కడ ఉన్నదో అక్కడే చేస్తూ ఉంటారు సంవత్సరం అంతా కూడా అదే భూమిలో. ఇంకా పీఠభూమి కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది, వర్షాధార మీద ఆధారపడి ఉంటుంది. కానీ కొండ ప్రాంతాల్లో వ్యవసాయం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ మీకు ప్రీవియస్ నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ పోడు వ్యవసాయం ఉంటుంది, దీన్నే విస్థాపన వ్యవసాయం అని కూడా అంటారు. మరి ఈ వ్యవసాయము చాలా అంటే ఈ ఒక సంవత్సరం ఒక ప్రాంతంలో, కొన్ని సంవత్సరాలు కూడా ఒక ప్రాంతంలో వ్యవసాయం చేసి దాని తర్వాత మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళటం, అక్కడ చెట్లు నరికి ఆ చెట్లను మళ్ళీ కాల్చి అక్కడ తర్వాత మళ్ళీ దాన్ని దున్ని అక్కడ మళ్ళీ వ్యవసాయం చేయడం, అలా కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి పోవడం, అంటే ఇట్లాగా దీన్ని మనం సంచార వ్యవసాయం అనొచ్చు. సంచార జీవులు ఇక్కడ కొంతకాలం అక్కడ కొంతకాలం అక్కడ కొంతకాలం ఉన్నట్టుగా ఈ బోడి వ్యవసాయం ఏదైతే ఉందో ఇది ఒక సంచార వ్యవసాయం అన్నమాట. కొంతకాలం వచ్చాట కొంతకాలం వచ్చాట చేస్తూ ఉంటారు. సో అటువంటి వ్యవసాయ విధానం మనకి కోనవరం గ్రామంలో కనపడుతుంటుంది. కొండ ప్రాంతం కాబట్టి ఆటోమేటిక్గా పోడి వ్యవసాయం ఉంటుంది. ఇది మనం పెద్దగా నొక్కి నొక్కి చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక తీర ప్రాంత వ్యవసాయం మనం తీసుకున్నప్పుడు ఈ మూడు ప్రాంతాలతో పోల్చుకుంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ప్రధానంగా ప్రధానమైన వృత్తి బేట, అందులో ఏదైతే డౌట్ మనకు అవసరం లేదు, ఎందుకంటే తీర ప్రాంతం కాబట్టి. అయితే తీర ప్రాంతంలో ఉన్నటువంటి మీన్ కూడా కొంచెం వ్యవసాయం చేస్తున్నట్టుగా మనకు అందులో పేర్కొనడం జరిగింది. అయితే ఈ వ్యవసాయం కూడా ఈ మొదట ఉన్నటువంటి పెనమకూరు గ్రామంతో పోల్చుకున్నట్లయితే ఇక్కడ కూడా వ్యవసాయం అస్థిరంగానే ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం తీర ప్రాంతం కావడం వల్ల అక్కడ సరిగ్గా పంటలు పండేటువంటి పరిస్థితి లేదు, ఉన్న పంటలు కూడా పండిస్తున్న పంటలు కూడా వాళ్ళకి సరిపోవట్లేదు. ఎందుకంటే తీర ప్రాంతం సముద్ర తీర ప్రాంతం కాబట్టి అక్కడ నేల కొంచెం చౌడిగా ఉండి ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ పంటలు పండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో ఆ విధంగా మనం ఆ ఏరియాను బట్టి మనం ఆ యొక్క వ్యవసాయ విధానం ఎలా ఉంటుందో అంచనా వేసుకుంటూ మనం చదివినప్పుడు ఈజీగా ఎటువంటి ప్రశ్న అడిగినా కూడా మనం దాన్ని ఆన్సర్ చేయగలుగుతాం. ఇట్లాగా వ్యవసాయం గురించి మనం ఒక టాపిక్గా మనం నేర్చుకోవాలి ఈ పాఠ్యాంశానికి సంబంధించి. ఇక తర్వాత నేలలు, నేల అంటే మట్టి, ఆటోమేటిక్ ఇది కూడా వ్యవసాయంలోకి వస్తుంది. కానీ దీన్ని సెపరేట్గా మనం ఎందుకు నేర్చుకోవాలంటే ఈ మూడు నాలుగు పాఠ్యాంశాల్లో కూడా అక్కడ మట్టి స్వభావాన్ని కూడా నేలలు ఏమంటాయి, ఏ నేలలు ఉన్నాయి అనే అంశాన్ని కూడా మెన్షన్ చేశాడు కాబట్టి దాన్ని సెపరేట్ టాపిక్గా మనం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెనంపూరు గ్రామంలో తీసుకున్నట్లయితే ఇది డెల్టా ప్రాంతం అనే చెప్పడం జరిగింది. డెల్టా ప్రాంతంలో మనకి మూడు రకాల నేలలు కనపడుతున్నాయి. ఒకటి ఒండ్రు నేలలు, రెండు నల్లరేగడి నేలలు, మూడు ఇసుక నేలలు. ఈ మూడు రకాల నేలలు మట్టి మనకి కనంపూరు గ్రామంలో, డెల్టా ప్రాంతం అంటే కనంపూరు గ్రామంలో కనపడుతుంది. సో ఒండ్రు నేలలు చక్క ఒండ్రు మట్టి, ఇది ఆల్రెడీ మనకి నదులు తీసుకొచ్చినటువంటి సారవంతమైనటువంటి ఈ మట్టితోటి ఒండ్రు నేలలు ఏర్పడతాయి. ఇక ఆటోమేటిక్గా నల్లరేగడి ఏదైతే ఏ మట్టిలో అయితే బంకమన్ను ఎక్కువగా ఉంటుందో అది మనకి నల్లరేగడి నేలగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఇసుక నేలలు కూడా మనకి ఈ పెనమకూరు గ్రామానికి పశ్చిమ వైపున అలాగే దక్షిణ వైపు పశ్చిమ వైపున ఈ ఇసుక నేలలు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇక తర్వాత మనం తీసుకున్నట్టే తలకం చెరువు గ్రామంలో పీఠభూమి ప్రాంతం కాబట్టి ఇక్కడ పూర్తిగా రాళ్ళుతో ఉన్నటువంటి నేలలు, ఎక్కువగా ఎర్ర నేలలు కనపడతాయి మనకి. ఈ నేలలు కూడా పూర్తిగా రాళ్ళుతో, రాళ్ళు రప్పలతో ఉన్నటువంటి నేల మనకి ఇక్కడ కనపడుతుంది. ఇక ఈ కొండ ప్రాంతమైనటువంటి ఈ యొక్క కోనవరం తీసుకుంటే ఇక్కడ కూడా మనకి ఎర్ర నేలలు కనపడుతున్నాయి. ఈ ఎర్ర నేలలు ఇవి కూడా కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్ర నేలలు ఇక్కడ కనబడుతున్నాయి.
అదే మాదిరిగా తీర ప్రాంతమైనటువంటి ఈ భావనపాడు గ్రామాన్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ ఒండ్రు నేలలో మళ్ళీ తీర ప్రాంతమైన భావనపాడులో ఒండ్రు నేలలు కనపడుతుంది. సో ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతం యొక్క స్వభావం బట్టి అక్కడ నేల స్వభావం బట్టి ఆ ప్రాంతం యొక్క పరిస్థితి ఆధారపడి ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసిందే. ఇట్లా మనం ఈ నాలుగు గ్రామాలకు సంబంధించిన అంశాలను ఒక టేబుల్ రూపంలో నేర్చుకున్నప్పుడు ఈ ఓవరాల్గా మనం ఏ బిట్ అడిగినా కూడా ఈ ఓవరాల్ టాపిక్ ఓవరాల్గా వాడు తీసుకుని నాలుగు గ్రామాలను తీసుకుని ఎటువంటి బిట్ అడిగినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి కుదురుతుంది. సో మిత్రులారా, ఈ నాలుగు పాఠ్యాంశాన్ని విడివిడిగా చదవటం కంటే కలిపి చదవండి, కలిపి చదివిన తర్వాత మళ్ళీ విడివిడిగా చదవండి. సో కాబట్టి మీరు ఓవరాల్గా మీరు ఈ నాలుగు పాఠాలను చదివినప్పుడు ఖచ్చితంగా మీరు అందులో ఏ బిట్ అడిగినా కూడా మీరు సులభంగా ఆన్సర్ చేయడానికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పటంలో మనం ఈ నాలుగు గ్రామాలు ఒకసారి పరిశీలించినట్లయితే, నాలుగు గ్రామాలు సలకం చెరువు, కోనవరం, భావనపాడు, అలాగే కనమకూరు గ్రామాల యొక్క ఉనికిని మనం ఒకసారి చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ పటంలో ముందుగా మనం శ్రీకాకుళం నుంచి మనం ప్రయాణించినట్లయితే, మన శ్రీకాకుళంలో భావనపాడు అనేటువంటిది తీర ప్రాంతం మనకి అంచనా వేసుకోవచ్చు, శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఆ తర్వాత ఇలా కిందకు వచ్చిన తర్వాత ఈ తూర్పుగోదావరి జిల్లాలో మనం ఈ కోనవరం బైసాన్ కొండలో ఉన్నటువంటి కోనవరం గ్రామాన్ని మనం గుర్తించవచ్చు. ఇక తర్వాత తీసుకున్నట్లయితే కృష్ణా జిల్లా డెల్టా ప్రాంతంలో మనకి ఈ కృష్ణా జిల్లా డెల్టా ప్రాంతంలో మనకి కనుమకూరు అనేటువంటి గ్రామాన్ని మనం గుర్తించవచ్చు. ఇక తర్వాత తీసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో మనం ఈ సలకం చెరువు అనేటువంటి గ్రామాన్ని మనం అనంతపురం జిల్లాలో మనం గుర్తించవచ్చు. ఒకసారి మ్యాప్ల దానికి మనం స్టడీ చేసినట్లయితే ఇదంతా తీర ప్రాంతము, మైదాన ప్రాంతము. ఎందుకంటే మనకి ఈ గోదావరి కృష్ణా నదులు తీసుకొచ్చినటువంటి ఒంటరి మట్టితో ఈ ప్రాంతం అంతా ఏర్పడటం, ఇదంతా తీర ప్రాంతంగా మైదాన ప్రాంతంగా మనకు తెలుస్తుంది. మైదాన ప్రాంతం దాటుకుని కొంచెం లోనికి వెళ్ళినప్పుడు మనకు ఖచ్చితంగా ఈ ప్రాంతం ఏదైతే మనం తెలంగాణ ఇలా రాష్ట్రం అలాగే కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాంతం, రాయలసీమ ప్రాంతం ఇదంతా కూడా చాలా వరకు పీఠభూమి ప్రాంతంగా మనకు తెలుస్తుంది. ఇట్లా మనం ఈ నాలుగు గ్రామాలను కూడా ఒక్కొక్క భౌతిక పరమైనటువంటి అంశాన్ని విద్యార్థులకు నేర్పడం కోసం ఈ పాఠ్యాంశాలను పొందుపరిచాడు. విద్యార్థులారా, ఇది మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలుగుతాం. పూర్వం లేదా ఈ పీఠభూమి దాని మీద ఒక మ్యాటర్ ఇవ్వటం, మైదానం దాని మీద ఒక అంశాలు ఇవ్వటం అట్లా కాకుండా ఆ గ్రామాన్ని ఒక స్టడీ చేయటం, పీఠభూమి ప్రాంతంలో ఒక గ్రామాన్ని, మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామాన్ని, తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామాన్ని, కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామాన్ని, ఆ కొండ ప్రాంతం, తీర ప్రాంతం, మైదాన ప్రాంతం, డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధానం, అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క ఆచార సాంప్రదాయాలు, అక్కడ ఉన్నటువంటి ఆహార ధాన్యాలు, ఆహార ఉత్పత్తి, వ్యవసాయం, వృత్తులు, ఇటువంటి అత్యంత అన్ని అంశాల మీద మనం స్టడీ చేసుకుంటూ ఆ గ్రామాన్ని స్టడీ చేసుకుంటూ మనకి అటు మైదాన ప్రాంతం గురించి, ఇటు తీర ప్రాంతం గురించి, డెల్టా ప్రాంతం గురించి, కొండ ప్రాంతాల గురించి, పీఠభూమి ప్రాంతాల గురించి అతను ఆ వివరణ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మనం చదివేటప్పుడు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదివినప్పుడు ఈ టాపిక్స్ నుంచి ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం సులభంగా ఆన్సర్ చేయగలుగుతాం. మిత్రులారా, మీరు కూడా ఆ విధంగా ఈ టెట్ కమ్ డిఎస్సి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ నాలుగు పాఠ్యాంశాన్ని ముందు మీరు విడివిడిగా చదివినా కూడా తర్వాత ఓవరాల్గా అవుట్లుక్లో మీరు వాటిని కలిపి చదివినప్పుడే మీరు దాని మీద పట్టు సాధించగలుగుతారు. కాబట్టి మీరు ఆ విధంగా చదవాలని కోరుకుంటున్నాను. సెలవు. జై హింద్.